ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను చుట్టేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి సభలోనూ జగన్ను టార్గెట్గా చేసుకుని బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసీపీకి ఓటు వేస్తే ఏపీని తాకట్టు పెడతారని విమర్శించారు. ఇంకో పక్క నిన్న చూశారు, కేసీఆర్ని సపోర్ట్ చేస్తాడంట, మద్దతు తీసుకుంటే తప్పేంటని అడిగాడు. తప్పన్నారు కూడా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవడైనా సరే కేసీఆర్కు మద్దతు చెప్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి, రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. నేను అడుగుతున్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని, నీకేమైనా సిగ్గుంటే, ఈ ప్రాంతం పైన అభిమానం ఉంటే, నువ్వు పుట్టిన స్థలం పైన అభిమానం ఉంటే, అలాంటి వ్యక్తిని ఎట్లా సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30కు పత్తికొండ నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని 2:00 అనంతపురం జిల్లా గుత్తికి వచ్చి క్యాంపెయిన్ నిర్వహిస్తారు. 3:50 అనంతపురం జిల్లా మడకశిరలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు బాబు. 6:00 తాడిపత్రిలో చంద్రబాబు రోడ్ షో ఉంటుంది. 7:30 మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిర్వహించే బహిరంగ సభతో ఇవాల్టి బాబు ప్రచారం ముగుస్తుంది. చంద్రబాబు ప్రచారం నిర్వహించిన ప్రతి నియోజకవర్గంలో వైసీపీ, టీఆర్ఎస్లను టార్గెట్ చేసుకున్నారు. జగన్ కేసీఆర్తో కొమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న కేసీఆర్ను ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీకి దగ్గర స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులున్నాయి, ఆ కేసులు మాఫీ కావాలి. అందుకే నరేంద్ర మోడీ సంఖలో కూర్చున్నాడు పోయేసి. ఇంకో పక్క నిన్న చూశారు, కేసీఆర్ని సపోర్ట్ చేస్తాడంట, మద్దతు తీసుకుంటే తప్పేంటని అడిగాడు. తప్పన్నారు కూడా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవడైనా సరే కేసీఆర్కు మద్దతు చెప్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి, రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. ఓవైపు 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే మరోవైపు విపక్షంపై విరుచుకుపడుతున్నారు చంద్రబాబు. చాలా కష్టపడ్డాం, అభివృద్ధి చేశాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆదాయం అంతా దోచుకుని, సంపద అయినా అంతా అతని హస్తగతం చేసుకుని మనల్ని కట్టుబట్టలతో ఇక్కడికి పంపించాడు. ఈరోజు కట్టుబట్టలతోనే కాదు, అవమానం చేసి పంపించాడు. 5 సంవత్సరాలుగా మీరు ఒకసారి ఆలోచిస్తే, నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను అధిగమించి మీకు న్యాయం చేయడానికి రాత్రింబగుళ్ళు పనిచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ న్యాయం చేశాం. కర్నూలులో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు మిగతా జాతీయ స్థాయి నేతలను కూడా రంగంలోకి దింపుతున్నారు. ప్రచారానికి ఒకరోజు గ్యాప్ ఇచ్చి మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో జగన్ పర్యటిస్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 9:30 పార్వతీపురంలో జరిగే ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ జిల్లా చేరుకుంటారు. 11:30 పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తారు. ఇవాళ విశాఖ జిల్లాలో పాయకరావుపేటలో మాత్రమే ప్రచారం చేస్తారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా చేరుకుని 1:30 ముమ్మిడివరంలో ప్రచారం చేస్తారు. 3:30 మండపేటలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఓవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై దృష్టి పెట్టారు వైఎస్ జగన్. నిన్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను మేనిఫెస్టోలో వివరంగా ప్రస్తావించనుంది వైసీపీ. మరోవైపు వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో ప్రజాశాంతి అభ్యర్థులు ఉన్నారని, వారికి హెలికాప్టర్ సింబల్ కేటాయించడంపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 35 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీ అభ్యర్థుల విషయంలో ఇలా జరిగిందని వైసీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.
నిన్నంతా నెల్లూరు జిల్లాను చుట్టేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఓవైపు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉదయం 11 గంటలకు గిద్దలూరులోని రాచర్ల గేటు దగ్గర నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మార్కాపురం గడియారం స్తంభం వద్ద ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు దర్శి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో జనసేన అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్. 5 ఏళ్ల చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పిస్తూనే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు పవన్. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు జనసేనాని. ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటాయని పథకాలు, చంద్రన్న బీమా పథకం, చంద్రన్న అన్నదానం, లోకేష్ గారి స్కాలర్షిప్లు, నారా లోకేష్ గారి హైవేలు, నాకు తెలియగడుగుతాను. తెలుగుదేశం నాయకుల్ని మీ జేబు నుంచి డబ్బులు ఇస్తున్నారంటే మాకు. టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందన్న పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ విఫలమైందన్నారు. జనసేన అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్. సింహపురి విద్యార్థులు కలిసి అన్న మాకు చదువుకుంటున్నా మాకు ఉద్యోగాలు భర్తీ చేయండి అని అంటే నేను ఒకటే చెప్పాను, నాకు లోకేష్ గారి లాగా కూర్చోబెట్టి తాచారం చేయడం ఇస్తున్నారు. రాగానే 3 లక్షల ఉద్యోగాలను 6 నెలలలోపు భర్తీ చేసే బాధ్యత చేస్తారని మీకు సింహపురి నుంచి హామీ ఇస్తున్నాను. జన సైనికులను ఓటర్లు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.